చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ, ప్రాతంకాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. అలాగే ఆలయ అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, భీమేశ్వర స్వామి, నగేశ్వర స్వామి ఆలయాలను కూడా మూసేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 ఆలయ సంప్రోక్షణ చేయనున్నారు. నివేదన అనంతరం 8 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, రాహుగ్రస్త చంద్రగ్రహణం, భరణీ నక్షత్ర జాతక సందర్భంగా ఈరోజు భరణీ నక్షత్రము, రాహుగ్రస్త చంద్రగ్రహణము మధ్యాహ్నం 2:38 నుండి సాయంకాలం 6:18 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. పుణ్యకాలము మోక్షకాలము 6:18. ఈరోజు ఉదయం 8 గంటలలోపు భోజనాది క్రియలన్నీ కూడా చేసుకొని ఆ గ్రహణ సమయంలో చక్క గ్రహణ స్నానం ఆచరించి పట్టుడు స్నానం ఆ సమయంలో స్వామివారి ఏదైనా దేవతా ఆరాధన కానీ అనుష్ఠానం కానీ జపాలు కానీ ఏదైనా పారాయణలు కానీ చేసుకుని తర్వాత మోక్షకాలంలో 6:18 మోక్ష స్నానం చేసి తర్వాత భోజనాది క్రియలన్నీ కూడా చేసుకోవచ్చును. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఈ గ్రహణ సమయంలో చక్కగా నదీ తీరమందు కానీ దేవాలయ ప్రాంగణమందు కానీ లేకుంటే ఇంట్లో కానీ దేవతా సమీపంలో కానీ ఈ యొక్క చంద్రగ్రహణ సందర్భంగా పారాయణాలు కానీ అనుష్ఠానాలు కానీ చేసుకుంటే అంటే ఈ గ్రహణ సమయంలో మనం ఒక 10 సార్లు జపం చేస్తే 1,00,000 రెట్లు ఫలితం అని చెప్పి మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు. ఉదయం 8:15 ఆలయాన్ని క్లోజ్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. అయితే భక్తులకు మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇటు చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసేశారు ఆలయ అర్చకులు. ఉదయం ఆలయంలో చందన అలంకరణ, పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆలయ ద్వారాలను మూసేశారు. ఆలయ సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 4 గంటలకు స్వామివారి ఆరాధన, కమలపాకు పూజ, అభిషేకం, పంచామృతంతో ఆరాధన చేసి స్వామివారికి పంచామృత అభిషేకం చేయించి తిరిగి మళ్ళీ మహానివేదన భోగం చేసిన తర్వాత స్వామివారి యొక్క ఆలయం ద్వారబంధనం ఈ ఉదయం 6 గంటలకు మూసివేసి తిరిగి రేపు అనగా 9వ తేదీ బుధవారం నాడు ప్రొద్దున మళ్ళీ తిరుమంజనం ఆ స్వామివారి యొక్క ఆలయ సంప్రోక్షణ చేసి 9 గంటలకు భక్తులకు స్వామివారి యొక్క దర్శనం చూడనేది అందరూ సహకరించవలసిందిగా మనవి చేయొచ్చు. చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసేశారు ఆలయ అర్చకులు. తెల్లవారుజామున నిత్య పూజ, ఆరాధన, మహానివేదన తర్వాత ఆలయాన్ని మూసేశారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను ద్వారా బంధనం చేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత మహాసంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరవనున్నారు. రేపటి నుంచి భక్తులను అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తారు. చంద్రగ్రహణంతో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మూసేశారు అర్చకులు. ఉదయం 7:30 పాక్షిక చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని క్లోజ్ చేశారు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు అర్చకులు. ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ తర్వాత రేపు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
ఇటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేశారు ఆలయ అధికారులు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని క్లోజ్ చేశారు ఉదయం 8 గంటల తర్వాత ఆలయాన్ని మూసేశారు ఇవాల రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు చంద్రగ్రహణం కారణంగా ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు ఆలయ సంప్రోక్షణ తర్వాత సర్వ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు చంద్రగ్రహణంతో శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసేశారు అర్చకులు ఉదయం పాక్షిక చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని క్లోజ్ చేశారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు అర్చకులు ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ తర్వాత భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించనున్నారు చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్ని మూసేశారు మధ్యాహ్నం 2 గంటల నుంచి చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో హైదరాబాద్లోని ఆలయాలన్నింటిని మూసేశారు తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయాల్ని తెరవనున్నారు చంద్రగ్రహణం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మూసేశారు అర్చకులు ఇక మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు ఏర్పడుతుంది పైగా ఈ 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు ఉండడంతో దీని అరిష్టంగా భావిస్తున్నారు పండితులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి గ్రహణం సమయంలో రావొద్దని చెప్తున్నారు మరి కాగా 2 గంటల 41 నిమిషాలకు గ్రహణం ఉన్నప్పటికీ కూడా ఆలయాలన్నీ కూడా ఉదయం 6 నుంచి 8:30 లోపే మూసివేయడం జరిగింది ప్రజమన్ బల్కంపేట ఎల్లమదరి ఆలయంలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం తిరిగి ఆలయం ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది పొద్దున ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారో తెలుసుకుందాం సో గ్రహణం అంటేనే భయపడుతూ ఉంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు వృద్ధులు చిన్న పిల్లలకి దోషంగా భావిస్తూ ఉంటారు మరి ఈ గ్రహణాన్ని ఎలా చూడొచ్చు 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు మనకు రావడం జరిగింది సో ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వాళ్ళకి బాగాలేదు సహజంగా గ్రహణం అంటే అసలు భయపడాల్సిన పనేమీ లేదండి దానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయంటే ఆ సమయంలో వచ్చే వాటి నుంచి వచ్చే కిరణాల వల్ల కొంతమందికి మంచి జరుగుతుందని కొంత జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఒక విషయం జరిగినప్పుడు కొందరు బాగుంటారు కొందరు మొన్న మనం కరోనానే చూసాం ఉదాహరణకి కొంతమంది బాగా రైజ్ అయ్యారు కొంతమంది కొంచెం ఇబ్బంది పడ్డారు అట్లాగే జరుగుతుంది అంతేగాని దాన్ని భయపడాల్సిన పనేం లేదు భరణి నక్షత్రంలో ఈ గ్రహణం ప్రారంభం వస్తుంది కాబట్టి అశ్విని భరణి కృత్తిక పాదం అంటే మేషరాశి వాళ్ళందరికీ కూడాను కొంత ఇబ్బంది కలుగుతుందని శాస్త్ర సూచన మాత్రమే జరగచ్చు జరగకపోవచ్చు ఏమ్మా అయితే వాటిల్లో వీళ్ళేంటంటే ఆ గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా దాన్ని చూడకుండా ఉంటే బాగుంటుందని చాలా విశేషంగా చెప్తారు మిగతా కొన్ని రాశులకి 50% అధమ ఫలంగా చెప్తూ ఉంటారు అయితే మా దేవాలయంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో గ్రహణ సమయంలో దేవాలయం మూయాలి అని మనకు శాస్త్రవచనం కాబట్టి పొద్దునే ఇందాకే అర్చకుల వారు అమ్మవారికి స్నానం అభిషేకం అన్నీ కూడాను చేసేసారు మహానైవేద్యం కూడా పెట్టేసేసారు ఇప్పుడు మూసేస్తున్నారు తర్వాత సాయంత్రం గ్రహణానంతరం అంటే 2:39 నుంచి 6:19 వరకు మనకి గ్రహణం ఉంది సంపూర్ణమైనటువంటి ఈ గ్రహణం ఉంది కాబట్టి 6:19 అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు వేసుకున్న 6:30 తర్వాత 7:30కి దేవాలయం ఓపెన్ చేసి ధ్రువము బింబము బింబశుద్ధి ధ్రువశుద్ధి తర్వాత దేవాలయము పాకశాల కూడా పైన పాకశాల కూడాను దాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసి మళ్ళీ అంటే ఈ పూట అయితే మళ్ళీ భక్తులకి దర్శనం ఉండదు కానీ అంటే ఈ పనులన్నీ చేసుకోవాలి కదా అంచేత రేపు పొద్దున యథావిధిగా 5:30కి మనకి అమ్మవారి దర్శనం అభిషేకము తదనంతర దర్శనం అన్నీ కూడాను ఏర్పాటు చేయవలసిందిగా మా ఈవో గారు మాకు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాన్ని మేము పాటిస్తున్నాము ముఖ్యంగా
దోష నివారణకి ఎట్లాంటివి తీసుకోవాలి? అంటే ప్రధానంగా బయటకు వస్తూ ఉంటారు, అనుకోని పరిస్థితుల్లో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దోషాలు ఉంటే ఎటువంటి విముక్తి కోసం ఎలాంటి దానాలు చేయాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా మహిళలకు గర్భిణీస్త్రీలకు ఏం చెప్తారు ఈ సందర్భంలో? ఓకే, అయితే దీనికి రవిబింబము చంద్రబింబము నాగపడిక చేసి ఇవ్వాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ప్రధానంగా బంగారు దానము వెండి దానాన్ని దాంట్లో సూచించబడుతుంది. మరి మన పరిస్థితులు ఇప్పట్లో అంత పరిస్థితి లేదు కాబట్టి కృచ్ఛ్రత్రయాలు అని ఉంటాయి, అంటే బియ్యము, తర్వాత రాహు కాబట్టి మినుములు, తర్వాత కాస్త నెయ్యి. మీ అవకాశాన్ని అవసరం ఎంతెంత ఇవ్వగలరో అంత సుమారుగా కేజింబావ్ అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే దానికి ప్రత్యామ్నాయంగా బంగారము వెండి మనం ఇవ్వలేం కదండి, అందుకని ఈ మూడు ఇచ్చినా కూడా తిరగకూడదనేది నిజం. ఒకవేళ జరిగితే కూడా ఇవి చేసుకుంటే తద్దోష పరిహారమై శాంతిగా ఉంటుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. రేపు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు, భక్తులకి 8 గంటలకు దర్శనానికి రానిస్తారు. రేపు ఎలాంటి కార్యక్రమాలు అమ్మవారి ఆలయం వద్ద ఉంటాయి? ఓకే, ఈరోజు రాత్రే మేమంతా కూడాను దేవాలయం తీసుకొని శుద్ధి చేయడం, సంప్రోక్షణ చేయడం అన్ని కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు రాత్రి చేసేస్తున్నాము. కాబట్టి రేపు పొద్దున 5 గంటలకే దేవాలయం తెరిచి అమ్మవారికి మళ్ళీ యథావిధిగా రోజులాగే అభిషేకం అన్నీ కూడా చేసేసి భక్తులకి రావడానికి వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నాం. మేము సిటీలోని చిన్న పెద్ద ఆలయాలు అన్నీ కూడా ఇప్పటికే గుడిలు అన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక దీపారాధన ఏమైనా చేసే వాళ్ళు ఉంటే ఉదయం 7 గంటలలోపే దీపారాధన నోములు వ్రతాలు చేయాలని ముందు నుంచి కూడా పండితులు చెప్పడంతో అయితే 7 గంటల తర్వాత అయితే ఎలాంటి పూజ పనికిరాదనేసి కూడా అర్చకులు చెప్తూ పరిస్థితి చెప్పండి. సైదులతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. చంద్రగ్రహణం సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలను మూసేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేశారు అర్చకులు. ఉదయం అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ఆలయాన్ని మూసేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.